నీ జీవితంలో నెరవేర్చును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమిటి అబ్రహాము చేసిన ఆశీర్వాదం? అది కాను 12వ అధ్యాయం మీరు చదివితే అక్కడ చాలా ఉన్నాయి. నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి భూలోకంలో ఉన్న వంశాలను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే నిన్ను దూషించే వాడిని శపిస్తాను. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అనేక దేశములను నీకు అప్పగిస్తాను, తండ్రిగా చేస్తాను, జనములకు తండ్రిగా. వాస్తవానికి ఈ దీవెనలు ఎవరికి రావాలి? ఈ దీవెనలు ఎవరికి రావాలి? ఏషావుకు రావాలి. ఏషావు తృణప్రాయంగా తృణీకరించాడు. దేని తృణీకరించాడు? ఆశీర్వాదాన్ని తృణీకరించాడు. అంటే ప్రభు అయిన యేసు. చూడండి, అబ్రహాముకు దేవుడు ఒక సంతానాన్ని వాగ్దానం చేశాడు. ఆ సంతానం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సంతానము ద్వారా భూలోకంలో ఉన్న వంశాలన్నిటినీ ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం యాక్చువల్గా ఏషావుకు రావాలి, జ్యేష్ఠుడికి. అయ్యగారు ఏమనుకున్నాడు తెలుసా? ఇదే ఉందిలే ఆశీర్వాదం, ఇది నాకు అక్కర్లేదులే, చచ్చిపోయేవాడికి దీవెనలు అవసరమా? చాలా మంది బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, నా ప్రాణమా, తినుమో త్రాగుమో సుఖించుము, ఈరోజు తింటే చాలు తాగితే చాలు. లోపొక దినాల్లో కూడా ప్రజలు ఎలా ఉన్నారంటే, తినచును త్రాగుచు ఇళ్ళు కట్టుకొట్టు, లైంగిక పాపం చేస్తూ ఇదే సర్వస్వం అనుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారు. తినటం త్రాగటం ఒక్కొక్క చోట రాయబడి ఉంది. వారి కడుపే వారికి దేవుడు. ఆదివారం మందిరానికి రండి, ఇంకా అవ్వలేదండి వంటకాలు, వండుకొని తిని రావాలి. వండుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవడానికి అది ఆదివారం. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే సమయం. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దేనికోసం? దేనికోసం? చిక్కుడు కాయల కూరతో ఒక్క పూట బుద్ధికై జ్యేష్ఠత్వం అమ్ముకొని భ్రష్టుడైన యేసావు. ఒక్క దీవెనైనా నాకు దక్కలేదు తండ్రి అని, ఒక్క దీవెనైనా నాకు దక్కలేదు తండ్రి అని సమీపించి ఏడ్చిన శాపమే మిగిలింది. ఆలస్యం చేయకుండా కేవు తీసుకో, అవకాశం ఉండగానే రేవు చేరుకో. రక్షణని ఓడ తలుపు తెరువబడింది, నాటి కంటే నేడు మరి చేరువలో ఉంది. రక్షణ నాకు అవసరం లేదు, ఆశీర్వాదం నాకు అవసరం లేదు. ఈ పూటకి నాకు తిండి ఉంటే చాలు, ఈ పూటకి ఈ క్షణాలు తిండి ఉంటే చాలు. ఇంత కోటాలు జరిగి మైక్లో గోలు చేస్తున్నా, ఇది మనకు కాదులే, మనకు అవసరం లేదు. ఈ ప్రార్థన మంద కాదు, మనకు అవసరం లేదు. వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్న వారులారా, జాగ్రత్తగా వినండి. జ్యేష్ఠుడైన ఏషావు జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసి అవి ఇవ్వాలనుకుంటే, ఇది నాకు అవసరం లేదు, తృణీకరించాడు, నాకు అక్కర్లేదు అనుకున్నాడు. యాకోబు ఏం చేశాడు? మోసం చేయలా, ఎప్పటి నుంచో కాసుకున్నాడు, నేను మొదటివాడిగా పుట్టాలని. సరే పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎబ్బోగ్రీవు దగ్గర కూడా పోరాడాడు. దేనికంటే అప్పటికి ఆస్తి పాస్తి ఆస్తులు ఉన్నాయి, గొడ్లు 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 గొర్రెలు మేకలు సమస్తం ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు. మళ్ళీ అడుగుతున్నాడు, ఆశీర్వదించితేనే నిన్ను వదిలిపెడతానయ్యా అన్నాడు. రాత్రి అంతా
ఇన్నుండా ఇంకేం ఆశీర్వాదం కావాలి? ఇంకి నిత్య స్వాస్థ్యాన్ని వాగ్దానం చేసావు కదా ప్రభువా, ఒక సంతానం ఇస్తానన్నా. ఆ సంతానం నా గర్భవాసంలో నుండి నీవు పంపించు. నన్ను బట్టి భూలోకంలో ఉన్న వంశాలు ఆశీర్వదించబడాలి. చాలా మంది జీవితాలు చూస్తే నిన్ను బట్టి పంపలే నాశనం అయిపోతున్నాయి. అలా నోడు పెట్టాడు రా చిచ్చు, కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. దేవుని బిడ్డ ఒక్కడు ఉంటే చాలు, ఈ ఒక్కడి ద్వారా కుటుంబాలను మార్చగలడు మన దేవుడు. దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి ద్వారా అనేక కుటుంబాలు శాపము నుండి విడిపించబడతా ఉన్నాయి. యాకోబుకి అది కావాలి, నన్ను ఆశీర్వదించయ్యా అన్నాడు. తర్వాత మనం చూస్తే యాకోబుకి ఒక కొడుకున్నాడు, పెద్దవాడు రూబేను, జ్యేష్ఠుడు. తండ్రి పరుపును అంటుపరచినందు వలన జన్మ స్వాతంత్ర్యం, జ్యేష్ఠత్వం, హక్కును పోగొట్టుకున్నాడంట. పెద్దవాడికి రావాల్సిన దీవెన కేవలం పనికి మాలిన పని చేసినందు వలన ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. తర్వాత యోదా అనేవాడికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. యోదా గోత్రంలో కూడా ఎస్ఐ ఇంటిలో కనిష్ఠుడైన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మనసరికి దేవుని యొక్క ఆశీర్వాదం కోరుకున్న దావీదును దేవుడు ఆశీర్వదించి ఆ గోత్రంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తును పంపాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా ఇప్పుడు మనకు కలగాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు ఇస్తానంటున్నాడు ఆ ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఇవ్వటానికే దరిద్రులమైన మన కోసం ధనవంతుడైన యేసుక్రీస్తు దరిద్రుడిగా మారి సిలువలో యజ్ఞము చేసి మన పాపముల నిమిత్తం మరణించడం ద్వారా ఆయన చెంతకు చేర్చాడు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడతారో వారందరూ విశ్వాసమును బట్టి అబ్రహాము యొక్క వాగ్దానానికి వారసులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు ముగిస్తున్నాను. ఆనాడు యేషావు చేసిన పని ఏంటంటే అమ్మివేశాడు. ఆ తర్వాత ఆశీర్వాదం కోసం ఏడ్చాడు, నుంది శ్రద్ధగా ఏడ్చాడంట. నాకు అర్థమైన మాట ఏంటంటే, శ్రద్ధగా ఏడ్చింది దేనికోసం తెలుసా? తండ్రి ఇంట్లో ఆస్తి కోసం ఏడ్చాడు. ఆ గర్భవాసాన్ని ప్రభువు రావడం కోసం కాదు. మారు మనసు పొందల, పశ్చాత్తాపం లేదు. కొంతమంది ఏడిపోయింది తెలుసా, నిజమైన పశ్చాత్తాపం లేదు. ఆపదొచ్చినప్పుడు ఏడవటం, రక్షించిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టడం, మేలు జరిగిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టడం. ఇది ఏ ఏడుపు అంటే, ఆపదొచ్చినప్పుడు ఏడ్చే ఏడుపు. దీనిలన్నీ ఆస్తి అంతా తమ్ముడికి వెళ్ళిపోయిందని ఏడుపు కానీ, అయ్యో నిజమైన నిత్య స్వాస్థ్యం నాకు రాకుండా పోయిందే అయ్యా, నన్ను అందులో చేర్చమని కానీ. యేషావు ముందుగానేగా ఒకవేళ దేవుని తట్టు తిరిగితే యేషావును కూడా దేవుడు దీవించేవాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నా వెనక దైవజనులు ఆశీర్వాదం ఇవ్వటం కోసం ఇక్కడికి వచ్చారు. రేపు మళ్ళీ రాదు. నిర్లక్ష్యం చేసి ఒకవేళ ఇంటికాడని అయ్యో నేను పోగొట్టుకున్నానని రేపు ఏడ్చినా నీకు తగ్గదు. ఇప్పుడే దేవుని సన్నిధి దగ్గర దైవజనులు మాట్లాడుతుండగా విను, విన్న వాక్యాన్ని నమ్ము, అంగీకరించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, కూటాలు జరుగుతున్న స్థలానికి రా. దైవజనులు మాట్లాడబోతున్నారు. గొప్ప ఆశీర్వాదం మన మధ్యకు తీసుకుని వచ్చారు. ఇది తర్వాత నువ్వు వెతికినా దొరికేది కాదు. ఈ రాత్రి వినండి, వాక్యాన్ని వినండి, ఆశీర్వాదాన్ని పొందండి. యేసుక్రీస్తును
మీ జీవితాల్లో నాయకునిగా చేర్చుకోండి. పూటి కోసం, వ్యర్థమైనటువంటి అవకాశాల కోసం దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి శాపగ్రస్తులు కావద్దు. కానీ యేసు ప్రభు దగ్గరికి రండి, దేవుడు దీవిస్తాడు. ఇదే మీకు అనుకూలమైన సమయం. రేపు నీది కాదు, ఈ రాత్రి ప్రభు అయిన యేసు నీ కొరకు ఆశీర్వాదం దాచిపెట్టాడు. కనుక ఈ స్థలానికి వచ్చి వాక్యాన్ని విని దీవించబడాలని మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాము.